పోతుంటే టాపిక్ తలుచుకుంటావేంది బాబా? ఏమైందిరా? ఏమైందా? అవ్వాల్సినంత అయిపోయింది. వాడు లేడా? ఎవడు? వాడే అంటించుకున్నాడు. ఎంత పడి తీసుకొచ్చావే? వాడు ఆ రాముగాడు. వాడు మన అమ్మాయిని లేపుకుపోతాడట. ఇదిగో వీడే సాక్ష్యం. అవును బాబా, వాళ్ళిద్దరి మధ్య ఉలవల అంట. ఉలవల అంటే నేనోడు తను తెలుస్తాది అనలేవా? నాకు తిరిగి నోరు పడి నీకు తెలుదా బాబా? అవి బాబా పంట చేతికొచ్చింది కదా, తొలి ధాన్యం నాలంటి సాధుకి ఇస్తే ఇల్లు ఊరు బాగుంటుందని పిలిచావు. అరే ఇందులో కొత్త ఏముంది బేట? ప్రతి సంవత్సరం జరిగేదే కదా. భద్రా రాజా బేట, ఎలాడికి? నా కూతురే, నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుంటావు. మొన్నే వచ్చింది హైదరాబాద్ నుంచి. మాషాల్లా జీతేరా. ఇవమ్మా లగేజ్ రెడీ, ఇంక మేము బయలుదేరవా? బేటా ఏ లడ్కా కోనే? మనోడే కొత్తగా వచ్చాడు, అన్ని పనులు అతనే చూసు. భద్ర ఏదో కోర్స్ చేయడానికి సిటీ వెళ్తోంది, నీ పద్ధతిలో ఒకసారి ఆశీర్వదించు. అరే జరూర్ బేటా. ఘర్ కి నజర్ గావ్ కి నజర్ శైతాన్ కి. మా నాయనమ్మ లక్ష్మీకాంతమ్మ, నా లచ్చి డార్లింగ్. ఒక వారం నుంచి ప్రాణం తినేస్తుంది మా ఇద్దరు. కొంచెం ఇప్పుడు గట్టిగా పిలుచు, వేడెళ్ళి నశాలానికి తగలాలి. ఇంకొకసారి అది. నువ్వెవరే లచ్చి డార్లింగ్? ముందు ఇంటికి వచ్చిన గెస్ట్ ని పట్టించుకునేది ఉందా లేదా? మతి మన్నం మర్చిపోయాను. శుభలో కాఫీ పట్రా. కాఫీని టీలో. నువ్వు సున్నుండలు బాగా చేస్తావు కదా, అవి కావాలి. నేను సున్నుండలు చేస్తానని నీకెలా తెలుసు? శుభలు అమ్మా. ఆ మాత్రం దానికి శుభలు ఎందుకు? నేనే తెచ్చుకుంటానులే. అవి ఎక్కడున్నాయో నీకేం తెలుసు? అటక పైన స్టీల్ డబ్బాలో ఉంటాయి. ఆ మాత్రం మాకు తెలుసు. డౌటే లేదు, ఖచ్చితంగా ఇవత దొంగే. వసే దొంగదానా, అయిపోయావే నా చేతిలో. ఏంది రెట్టపడ్డాడు? ఒరే ఎలా మందా, లేయిరా లే. ఒరే ఒరే ఒరే, ఆ అమ్మాయి దొంగ దయ్యమో కాదురా. ఆ రోజు కాలేజీలో మనోడి మీద మాయ మాటలు చెప్పి సున్నెండలు కాజేసిండ్లా ఆ పిల్ల. నువ్వే అనవసరంగా ఆ పిల్లని చూసి భయపడి కళ్ళు తిరిగి పడిపోయావు. నేను కళ్ళు తిరిగి పడిపోయింది ఈ అమ్మాయిని చూసి కాదన్నా. బాబు అర్థమైంది, ఆపు అమ్మా. ఈ పిల్లని తీసుకుని లోపలికి వెళ్ళి ఇటు సంగతి నేను చూసుకుంటా. శుభలు ఇలా ఇవ్వు, అక్కడ పట్టుకో జాగ్రత్త. మీ అర్థాంగి, మీలో సగభాగం మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన రోజు ఈ రోజే అన్న సంగతి ఎలా మర్చిపోయారంకు? ఆయన ఏదో పనిలో పడి మర్చిపోయారే అనుకో. మీ తల్లి చనిపోయిన రోజు మీకు కూడా గుర్తులేదా? పెద్దవారు మీరైనా గుర్తు చేయొద్దా లక్ష్మీకాంతమ్మ గారు? పోసిని ఇల్లు బంగారం కాను, వేకుజామునే లేచి మమ్మల్ని అందరినీ నిద్ర లేపి హడావుడి చేసింది ఎందుకా? అమ్మాయి గారు, రేవుల బస్తీ, షేకుల బస్తీ, కుమార్ బస్తీ అందరికి చెప్పేసి వచ్చా. ఏం చెప్పొచ్చావురా? ఈ రోజు ఆంటీ సంవత్సరికం కదా, ఊళ్ళో వాళ్ళందరికి భోజనాలు పెట్టి బట్టలు పంచాలి కదా, అందుకే చెప్పి రమ్మని పంపించారు. అవునమ్మా. నువ్వు కోడలు ఎవరింట్లో అడుగు పెడతావు కానీ అబ్బా, వాడు చాలా అదృష్టవంతుడు. హా
పాపకిరురా, ఏం నిందాల్సావు? నీకోసం ఎదురు చూస్తా ఉంటాను. ముసలాన్న అయిపోయాను కదా బేట, నడుచుకుంటూ వచ్చేసరికి కాస్త ఆలస్యం అయిపోయింది. అయినా నా కోసం ఆగడం ఎందుకు? మొదలు పెట్టేయచ్చు కదా. ఏంది మొదలు పెట్టేది? కొత్తగా చెబుతున్నావే, నువ్వు లేకుండా మా ఇంట్లో ఉన్న కార్యక్రమం మొదలు పెట్టావట. ఇన్షాల్లా, ఇక్కడ నువ్వు అంతే, అక్కడ తను అంతే. నేను వచ్చే వరకు ఈ కార్యక్రమం. ఇంకొకసారి ఆడి గురించి నా ముందు మాట్లాడబాక. అంకుల్, ఇదిగోండి మీరు అడిగిన చొక్కా లుంగి. నిన్ను అక్కడ చూసే? అవునవును, గేట్ దగ్గర చూసారు. గేట్ దగ్గర కాదు బెట్టి, నిన్ను నువ్వు ఏడ చూసేది? ఆ పిల్ల ఈ ఊరికి వచ్చిందే నిన్న. ఇదిగో తీసుకో, ఏడ చూసి. భోజనాలు రెడీ, మొదలు పెట్టచ్చా? నువ్వు మనోడే కొత్తగా వచ్చాడు. నువ్వు ఇక్కడున్నావేంటి? ఏమైంది పైకి నీకు ఇయ్యాలా? ఆ కొడుకు నా ఇంటికాడు కాకపోతే ఆడుంటాడయ్యా. ఇతను నీ కొడుకా? మరెవరు అనుకున్నా? ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు చూసినావు, ఏం గుర్తుపడతావులే? పైగా ముసలాడు అయిపోయినావు, కడు చప్పడిపోయాడులా? అవునవును, ముసలాండ అయిపోయాను కదా. కంటి చూపు తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరిని చూసినా సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాను. యా మౌలా, క్యా కరామత్ హై తేరా. ఆ దేవ్ బిడ్డ దేవ్, ఆ అల్లా భలా కరేగా. మీ అనుమానం నిజమే. నేను సత్యప్రసాద్ గారి అబ్బాయిని, తన రాజాబాబు గారి కూతురు. మేము వాళ్ళ పిల్లలవని తెలియక ముందే ఒకరినొకరు ప్రేమించుకున్నాం. ఎవరిని కష్టపెట్టకుండా అందరి ఇష్టంతో పెళ్లి చేసుకోవాలని ఈ సాహసం చేశాం. మీ ఇద్దరు ఎవరు అన్న సంగతి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు. వాళ్ళు పంతాల కోసం మీ ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడరు. ఇలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. హే మాలిక్, బహుత్ శుక్రియా మాలిక్, బహుత్ శుక్రియా. అవు బేటా, మీరు ప్రేమించుకోవడం అన్నది మీ నిర్ణయం కాదు, అది దైవ నిర్ణయం. పుట్టుకతోనే ఆ దేవుడు మీకిచ్చిన హక్కు. అసలు మీరిద్దరూ ఎవరో తెలుసా? బాబా మరదళ్ళు. అర్థం కాదా? ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న మీ నాన్నలు ఒకప్పుడు పాలు పంచదారల్లా ఉండేవాళ్ళు. కల్లా కపటం తెలియని మనస్సులు వాళ్ళవి, కల్మషం లేని స్నేహం వాళ్ళది. ఆస్తులు అంతస్తులు మనుషులకే గాని స్నేహానికి అడ్డు రావు అనేంత గొప్పగా కలిసిపోయిన వీళ్ళని చూస్తే ఎవరికైనా సరే ముచ్చటేసేది. వీడికి కూడా చేయి. ఆగు ఫకీర్, వాడికి ఎందుకురా? మన తాహత ఏంది, వాడి తాహత ఏంది? ఎక్కడో పాలమ్ముకునేవాడు. మావయ్య, నేను ఇంకొక మాట అన్నావు అంటే జాగ్రత్త. ఫకీర్ నువ్వు కాని. కాలం గడిచే కొద్దీ వారి స్నేహం మరింత బలపడింది. తన చెల్లెలు జయలక్ష్మి చదువు పూర్తయిపోవడంతో రాజాబాబు మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయించాడు. రే, ఈ పనులన్నీ ఎవరో ఒకరు చూస్తారు గాని ముహూర్తం దగ్గర పడుతోంది. జయమ్మ రెడీ అయిందో లేదో చూడు. అన్నయ్య, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు సత్యబాబు అంటే ఇష్టం. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. నా జీవితంలో సత్యబాబును తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. అందుకే అయ్యా పెళ్లి కుమార్తెలు తీసుకురండి. ఇంకెక్కడ పెళ్లి కూతురాలుడు? ఆ సత్యబాబు కూడా దాన్ని లేపుకుపోయాడు. నన్ను కొట్టినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. ఇదిగో కావాలంటే చూడు. ఏంది జయమ్మ, ఇట్ట ఉన్న పొలంగా పెళ్లి పెట్ల నుంచి లేచి వచ్చేస్తే 10 మందిలో మీ అన్నయ్య పూర్వం ఏమొద్దు ఆలోచించావా? నేను నమ్మను, వాడు అలాంటి వాడు కాదు. నేను నిన్ను అపో. ఏమనుకుంటున్నావు నువ్వు?
ఈ సత్యబాబు రాజాబాబుకి స్నేహితుడు మాత్రమే కాదు వాడి నమ్మకం వాడి విశ్వాసం అయ్యా అయ్యా జయమ్మ సత్యబాబుతో గుడి దగ్గర ఉన్నయ్యా ఏందయ్యా ఇది పండిట్లో పెళ్లి వాళ్ళని కూర్చోబెట్టి నాటకాలు ఆడుతున్నారా అయినా మీ చెల్లికి రంకుమొగుడు ఉండగా మళ్ళీ నాకడుకుందికయ్యా దండగా రాయ్ పోదాం పద ఇలాంటి అవకాశం కోసమే కోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న మామ సత్యబాబు మీద లేనిపోనివన్నీ నూరిపోశాడు మామా నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాళ్ళిద్దరూ బతికుండడానికి వీల్లేదు ఇదే ఆసరాగా చేసుకుని అతని మామ సత్యబాబు ఇంటి మీద పడి నానా బీభత్సం సృష్టించి పట్టు వచ్చిన అతని తండ్రిని కూడా కొట్టను పెట్టుకున్నాడు సత్యబాబు ఆ రాజాబాబు మనుషులు మీ అయ్యని చంపేశారయ్యా ఆ రోజు రగిలిన మంట రోజు రోజుకి పెరిగి దావానంగా మారింది వాళ్ళిద్దరి మధ్య రేగిన చిచ్చు రెండు ఊళ్ళ అనుబంధాన్ని సమాధి చేసింది జరిగిన విషయాన్ని స్నేహితునికి చెప్పినా లాభం ఉండదని వేరే దారి లేక జయమ్మని సత్యబాబు పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం తెలిసిన రాజాబాబు రాక్షసుల్లా మారిపోయాడు తన మనుషుల్ని ఉసుగొల్పి ఆ ఊరి వాళ్ళని అడ్డంగా నరకమని ఆదేశించాడు సత్యబాబు కూడా తన ఊరి మనుషులతో కలిసి ఎదురుదాడికి దిగాడు దీంతో అన్నదమ్ముల్లా ఉండే రెండు బోల వాళ్ళు పెద్ద శత్రువులయ్యారు పచ్చని పంటను కోయాల్సిన కత్తులు నెత్తులు కట్టారు నారుమళ్ళు నెత్తికి మడుగులయ్యాయి అయినా రాజాబాబు ఆవేశం చల్లారలేదు తన ఊళ్ళో నుండి సత్యబాబు ఊళ్ళోకెళ్లే మంచినీటికి అడ్డుకట్ట వేయించాడు ఇటు సత్యబాబు రెండోళ్లకు వారధిగా ఉన్న బ్రిడ్జిని పడగొట్టించేశాడు దీంతో నీళ్ల కోసం ఈ ఊరి వాళ్లు మైళ్లు నడుస్తూ కన్నీళ్లతో మొహం తుడుచుకుంటారే గాని వాళ్లలో ఉన్న పంతాన్ని వదులుకోలేదు భారమైన ఆ ఊరి వాళ్లు దూరాన్ని భరించారే గాని తమలోని కక్షల్ని మాత్రం దిగమింగుకోలేదు అలాంటి వాళ్ల మధ్య మళ్లీ స్నేహం చిగురించాలంటే అది ప్రేమతోనే సాధ్యమవుతుంది పుట్టింది ఆ ప్రేమ ఇక్కడ పుట్టింది ఈ ప్రేమతోనే రెండు ఊళ్ళ అనుబంధానికి మళ్లీ ఊపిరిపోయాలి తప్పకుండా తాత దీనికి మీ సహకారం కూడా కావాలి ఈ రెండు ఊళ్ళు కలవడానికి నా ప్రాణమైనా ఇస్తాను చెప్పు బేట చెప్పు నేనేం చెయ్యాలి